శ్రీ తులసి రామచంద్రప్రభు గారికి, వేదిక మీద వచ్చినటువంటి పెద్దలందరికీ, మరియు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పుర ప్రముఖులకు అందరికీ మా ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ, ముందుగా ఈ కార్యక్రమం గతంలో ప్రభు గారు మాకు పరిచయం అయినప్పుడు చంద్రశేఖర్ కడపలో కూడా మన యొక్క పూర్తి విద్యార్థులు చాలామంది ఉన్నారు, మీరు కొంత సహకారం చేస్తే నేను కొంత సహాయం చేస్తాను, మీరు 10 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తే, విద్యా దానం చేసినట్టయితే అది మంచి పుణ్యం వస్తుంది మీకు, కాబట్టి మీరు ఒక 10,000తో ఈ యొక్క కార్యక్రమం మీరు చేయలేరా అని అడిగినప్పుడు, సరే సార్ చేస్తాం సార్ అని చెప్పి సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ రోజు ఫస్ట్ పదిక సంవత్సరం 50,000 రూపాయలతో ఐఎం హ్యాల్లో ప్రభు గారు 50,000 మంది 50,000 వేసి 100,000 రూపాయలు ఆ రోజు 50 మంది విద్యార్థులకు ఈ యొక్క కార్యక్రమం కడప నగరంలో శ్రీకారం చుట్టడం జరిగినది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈరోజు దాదాపు 192 మందికి విద్యార్థులకు ఈరోజు కాక్షేపిస్తున్నామంటే ఇది కడపలో మనం ఇది ఫస్ట్ టైం విజయం. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, ముఖ్యంగా అమరప్ప కానివ్వండి, మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళ యొక్క మణి అన్న, పసులేటి రమణ, ఇంకా కొంతమంది ఉద్యోగస్తులు, కొంత కూడా రిటైర్డ్ ఉద్యోగస్తులు అందరూ కూడా మాకు ముందుండి మమ్మల్ని భుజం తట్టి మేముండాం, చంద్ర నువ్వు చెయ్యి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళు, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి మనం తల ఉంచాల్సిన అవసరం లేదు, మన కులానికి మనం మేలు చేసుకుందాం, మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం, కాబట్టి అందరికీ అయితే ఎవరు ఎట్లున్నా కూడా వాళ్ళు ఏమి లేకుండా మీరు ముందుకు పోండి, మాకు భుజం తట్టినటువంటి పిఎఫ్ మణి కానివ్వండి, రమణ అన్న కానివ్వండి, యోగా రాయలు అతను డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా అతను ఎంత ముందుకు చురుగ్గా వచ్చి మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేస్తారంటే అంత ఎంకరేజ్ చేస్తూ, అదేవిధంగా ఉండి ఇక్కడ ఉండండి చాలామంది మనకు ఈ యొక్క మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రొపరేటర్ పసులే మన భద్రశెట్టి శ్రీనివాస అన్న కానీ, తర్వాత సుధీర్ కానీ, అదేవిధంగా అందరూ కూడా కడప నగరంలో చాలామంది మాకు దాదాపు ఈ యొక్క స్కాలర్షిప్లకు మానవంతుగా 300,000 రూపాయలు కలెక్ట్ చేసి సార్ దగ్గర నుంచి 300,000 ఇచ్చి మొత్తం 600,000 మంది 192 మందికి మనం ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వబోతున్నాం. ఇంకా కొంతమంది డబ్బు అప్లికేషన్స్ సరైనటువంటి సర్టిఫికేట్స్ వాళ్ళ యొక్క తెలియక, వాళ్ళు పెట్టుకునే విధానం తెలియక వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం, దాని గురించి నేను కూడా బాధపడుతున్నాను. అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమేమి కావాలి అనేది కూడా మాకు పత్రం కుట్టించి అది దానికి ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది, కానీ మార్క్ లిస్ట్ లేక, క్యాస్ట్ సర్టిఫికేట్ లేక, సరైనటువంటి యొక్క ఆధారం లేక 70 అప్లికేషన్ పైన రిజెక్ట్ చేయడం జరిగింది. దానిలో లేకుంటే ఆ అధికారులు కలుపు ఉంటే దగ్గర 500,000 మంది 500,000 సార్ కూడా ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడు. ఆ విధంగా దానివల్ల కొన్ని అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంకా గతంలో కూడా ఆ విధంగా కాకుండా అప్లికేషన్ ఫుల్ ఫుడ్గా దాంట్లో ఏ మాత్రం లేకుండా మొత్తం అన్నీ కూడా సక్రమంగా చేసినట్టయితే అందరికీ కూడా దీన్ని కూడా సార్ ఇంతకుముందు గతంలో కూడా మీరు 10 లక్షలు ఇస్తే 10 లక్షలు కడప ఎప్పుడు రీచ్ అవుతుంది అనేసి ఒక మనకు ఛాలెంజ్ కూడా మనకు వదలడం జరిగింది. ఆ ఛాలెంజ్ కోసం కూడా నెక్స్ట్ ఇయర్ మనం ఇదే ఛాలెంజ్ సార్ చెప్పినటువంటి వాగ్దానానికి మనం కూడా ముందుండి 10 లక్షలు నెక్స్ట్ ఇయర్ 20 లక్షలతో మనం ఈ హాల్ కాకుండా పెద్ద హాల్ తీసుకొని మనం పెద్దగా గ్రాండ్గా మన కమ్యూనిటీ సంబంధించిన పెద్ద విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాము. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.